వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. జేఎన్యూ వివాదం ఆవేదనను కలిగిస్తోంది. ముఖ్యంగా సగటు భారతీయుడికి ఒక రకమైన ఆవేదనను మిగులుస్తోంది. జేఎన్యూలో దేశ వ్యతిరేక నినాదాలు జరిగాయి, దేశ వ్యతిరేక నినాదాలు వినబడ్డాయి. అయినప్పటికీ అది దేశ వ్యతిరేకులుగా ఎలా చిత్రీకరిస్తారు అనే క్వశ్చన్స్ని రైజ్ చేసే పరిస్థితిలో కూడా కొంతమంది రాజకీయ పార్టీల నేతలు, అదేవిధంగా అనలిస్టులు వెళ్తున్న పరిస్థితి. మేధావి వర్గం కూడా ఇది దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించే స్థితిలో లేని పరిస్థితి. అంటే విశ్వవిద్యాలయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఇంత దారుణంగా ఒక విశ్వవిద్యాలయంలో, ముఖ్యమైన ప్రముఖమైన విశ్వవిద్యాలయంలో ఇటువంటి నినాదాలు రావడాన్ని ఎలా చూడాలి? నినాదాలు వచ్చిన తర్వాత పరిణామాలు కూడా నిజంగా అనేక డేంజర్ బెల్స్ని మోగించే పరిస్థితి కనబడుతోంది. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భారత్ టుడే స్టూడియోలో అనలిస్ట్ నగేష్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ బీజేవైఎం లీడర్ విష్ణువర్ధన్ గారు ఉన్నారు, అదేవిధంగా లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం వినోద్ కుమార్ గారు అండ్ నగేష్ గారు అండ్ విష్ణువర్ధన్ గారు. ముందుగా నగేష్ గారు, మీతో చర్చను స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా జేఎన్యూ వివాదం నిజంగా చాలా బాధాకరమైంది. ఆ రోజు అటువంటి నినాదాల్ని మనం విన్నప్పుడే చాలా ఉక్రోషము, ఆవేదన కలిగిన పరిస్థితి. ఆ తర్వాత పరిణామాలు చూస్తూ ఉంటే ఇదేదో పార్టీల మధ్య వైరంగా స్టాండ్ తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. బీజేపీకి కాంగ్రెస్కి మధ్య గొడవ, లేదా ఆర్ఎస్ఎస్కి కమ్యూనిస్టులకి మధ్య గొడవ, ఇది ఎటువైపు వెళుతోంది అన్నది ఒక చిన్న చర్చనీయాంశం కనబడుతుంది. మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఇది పేట్రియాటిజం బీజేపీకి ఎక్కువ, కాంగ్రెస్కి ఎక్కువ, సిపిఎంకి ఎక్కువ, లేకపోతే వేరే పార్టీకి ఎక్కువ అని అయిపోయింది. ఇది కాదు, ఇది దేశ సమగ్రతకి ఇది ఒక ప్రాబ్లం ఇది. బట్ ఏంటంటే ఇక్కడ ఇష్యూలు ఏమిటంటే, మొదట ఏదైతే 10 రోజుల కిందట ఏదైతే యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇవ్వడంతో, ఇప్పుడు కాస్త లాయర్స్ వర్సెస్ జర్నలిస్ట్, హై సుప్రీంకోర్టు వర్సెస్ లోవర్ కోర్టు, డిఎస్ఓ అంటే మావోయిస్ట్ ప్రో మావోయిస్ట్ డిఎస్ఓ వర్సెస్ ఏబీవీపీ, ఇదంతా కలగా పులమగం చేస్తున్నారు. కానీ ఇది విశ్లేషణ చేయాలంటే ఒక్కొక్క విషయం ఒకటి, ఇక్కడ బేసిక్గా రెండు ఇష్యూలు ఉన్నాయి. ఒకటేమో యూనివర్సిటీలు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నినాదాలు, దానికి ఎవరి బాధ్యతలు. రెండోది ఏంటంటే దీంట్లో ఏం జరిగిందో, ఏది పటియాల కోర్టు. ఇప్పుడు ఏమిటంటే దానికి దీనికి ఇది చేసేసి వీళ్ళు నినాదాలు ఇచ్చారు కనుక వీళ్ళు దేశద్రోహులు, అక్కడ ఎవడైతే ఏది పటియాల కోర్టులో ఎవడైతే కొట్టారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెద్ద దేశద్రోహులు, వీళ్ళు చిన్న దేశద్రోహులు కాదు. ఈ రెండు పక్కన పక్కన వేరే వేరేగా ఇష్యూస్ చూడాలి. అక్కడ జరిగింది ఏమిటంటే, ఫస్ట్ థింగ్ అక్కడ డెఫినెట్గా ఇప్పుడు ఈ కన్హయ్య కుమార్ యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇచ్చాడా, అవి యాంటీ నేషనల్ స్లోగన్స్ అవునా కాదా అనేది అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే కోర్టులో కూడాను సెడిషన్ కేసు ఏదైతే కన్హయ్య కుమార్ మీద పెట్టారో, అది ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏమంటారంటే మేము అతను బెయిల్ అప్లై చేస్తే మేము దాన్ని అపోజ్ చేయమని. బట్ రెండో విషయం ఏంటంటే అక్కడ కొన్ని, ఇప్పుడు ఏమిటంటే ఆర్గ్యుమెంటు కన్హయ్య కుమారును ఆయన ఏది ఏఎస్ఎఫ్ పార్టీ యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇవ్వలేదని, అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ వీడియో కానీ ఆడియో కానీ క్లిప్స్ చూస్తుంటే అతను మాట్లాడినట్టుగా అనిపించవచ్చు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే యాంటీ నేషనల్ స్లోగన్స్ తప్పకుండా ఇచ్చారు, దేశ్కి బర్బాదీ హో, లేకపోతే అఫ్జల్ గురు నువ్వు గో బ్యాక్ ఇండియా, లేకపోతే ముక్కలు ముక్కలు చేస్తామనేది. సో ఇలాంటి స్లోగన్స్ ఎవరు ఇచ్చారనేది కనుక్కోవాలి. అది దానికి ఎవరు ప్రోత్సహించారు? అది కాకుండాను నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా పక్కన ఎవడైనా ఇండియా గో బ్యాక్, లేకపోతే ఇండియా మురదాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటే నా బాధ్యత పౌరుడిగా ఏమిటంటే వాడిని ఆపాలి. ఆపకపోయినా, ఆపడానికి నాకు శక్తి లేకపోయినా నేను అక్కడి నుంచి వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అక్కడ చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేశారు, నాకేం బాధ్యత లేదనేది ఆర్గ్యుమెంట్ నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేను. సో ఇప్పుడేమిటంటే అక్కడ జరిగింది కనుక ఏది, ఇప్పుడేమిటి అక్కడ వీళ్ళు యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇచ్చారు కనుక పటియాల కోర్టులో ఏదైతే లాయర్సు మేము కొట్టడం అనేది కరెక్ట్ అనేది వాళ్ళు అక్కడ జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అది ఎంత దేశద్రోహ చర్యో ఇది కూడా అంతేను. పటియాల కోర్టులోని ఇవాళ రిపోర్ట్స్, కొన్ని రిపోర్ట్స్ చూస్తే పటియాల కోర్టులో కోర్టు రూమ్లో కూర్చున్నప్పుడు ఈ కన్హయ్య కుమార్ని ఒక మనిషి ఎవడో తెలీదు ఒక దెబ్బ వేసి బయటకు పారిపోయాడు అనేది అదొక వర్షన్. రెండో పటియాల కోర్టు రిజిస్టర్ ఏమిటంటే ఇలా జరగలేదు అంటున్నారు. అయితే ఇంక వన్ వర్షన్ ఏమిటంటే కొట్టి పారిపోతే పోలీసు వాళ్ళు పట్టుకోమని చెప్తే పోలీసు వాళ్ళు అక్కడ పట్టుకోలేకపోయారు. సరే ఇవన్నీ డీటెయిల్స్. బట్ నేనేం చెప్తున్నానంటే అక్కడ ఎవరైతే యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇచ్చారో మీరు దాంతో సెడిషన్ కేసు మీరు ఒప్పుకోకపోవచ్చు. బట్ ఏంటంటే పౌరుడిగా నా దేశం మీద ఎవడైనా ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇండియా గో బ్యాక్ అంటే పాకిస్తాన్లో ఇండియా గో బ్యాక్ అనాలి, కానీ ఇండియాలో ఇండియా గో బ్యాక్ అంటాం ఏంటి? రెండోది
ఇది కూడా పట్యాల కోర్టులోనే ఏదైతే ఇస్తారో కొట్టడం అయితే పని చేశారు. ఇది కూడా టోటల్ నాన్ అక్సెప్టబుల్. ఎవడెవడైతే బీజేపీ ఎమ్మెల్యే ఎవడైతే పట్యాల కోర్టు అవుతారో కొంతమందిని కొట్టారో, కోర్టులో ఎవడైతే కన్నయ్య కుమార్ని కొట్టారు, అందరినీ అదే శిక్షించాలి. దాన్ని ఎలాంటి ఇది చేయకూడదు అన్నది. ఎస్ ఎస్ విష్ణువర్ధన్ గారు, విష్ణువర్ధన్ గారు, బీజేపీ పైనే ప్రధానమైన ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అది ముందు నుంచి జరిగేది. కానీ ఇప్పుడు జేఎన్యు వివాదానికి సంబంధించి, ముఖ్యంగా జేఎన్యు వివాదాన్ని డీల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా డీల్ చేయలేదేమో అనే ఒక అభిప్రాయాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మీరేమంటారు? ఎందుకంటే ముందు మీరు పెద్దలు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భారతదేశాన్ని ముక్కలు చేస్తాము, ఒక ఇంటిలో ఒక అబ్జుల్ గురు ఊరిందిస్తే 100 మంది అబ్జుల్ గురుజులు ఈ దేశంలో పుడతారు, భారతదేశాన్ని ప్రశాంతంగా ఉండనీయము అని ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులకు, ఏదో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తుల పట్ల ఆవేశకానికి లోనయ్యి విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద 2 దెబ్బలు కొట్టినటువంటి వాళ్ళకు ఇద్దరు దేశద్రోహులని మాట్లాడడం అనేటువంటిది కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అది కూడా తప్పే. పాటియాల కోర్టులో ఒకవేళ ముద్దాయిగా తీసుకుపోయినటువంటి ఎవరైనా కానీ కోర్టులు నిర్ణయిస్తాయి ముద్దాయి కాదన్నటువంటి, నేను తప్పే అంటున్నా. అంటే దాన్ని దేశద్రోహానికి ముడి, అంటే ఈ దేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి తగాదలో మనిషిని హత్య చేస్తే భారత శిక్షాస్మృతి చట్టాలకు అనుగుణంగా అతన్ని కొద్ది రోజులు జైల్లో పెట్టి, అంటే నేను ఒక చిన్న అక్కడ జరిగిన సంఘటనను ఒక దేశద్రోహితో అబ్దుల్ కసబ్కును హైదరాబాద్లో జరిగేటువంటి సంఘటనలో ఒక రోడ్లో యాక్సిడెంట్కు మనం కంపేర్ చేసి ఆడ మనిషిని చంపినది ఈడ మనిషిని చంపింది అనేటువంటి కంపారిజన్ అనేటువంటిది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రెండు, ఈ అంశము దీనికి సంబంధించిన డీలు అనేటువంటిది ఎట్లా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటిది, విశ్వవిద్యాలయాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు భావితరాలకు పనికొచ్చేటువంటి అనేక అంశాల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి దేశానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని తీసుకుంటే 11 రూపాయలు రూమ్ రెంటు స్టూడెంట్కు 11 రూపాయలు చెల్లిస్తాడు. తర్వాత అతను 219 రూపాయలు చెల్లిస్తాడు. ఏది ఒక సంవత్సరానికి ప్రభుత్వానికి చెల్లించే ఫీజు, అది కూడా 2 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఒక ప్రొఫెసర్కు 3 నుంచి 4 లక్షల రూపాయలు జీతాలు చెల్లించి 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ను మోనిటర్, ఒక ప్రొఫెసర్ను మోనిటరింగ్గా పెట్టి యూనివర్సిటీలు నిర్వహణ చేస్తారు. ఈ డబ్బులంతా ఎవరు అంటే మనందరం కట్టేటువంటి పన్నుల ద్వారా యూనివర్సిటీలో విద్యార్థులకు డబ్బులు చెల్లిస్తుంది ప్రభుత్వం. వెళ్ళినటువంటి యూనివర్సిటీలో విద్యార్థులు ఏం చేస్తున్నారనేటువంటిది ఇక్కడ ప్రశ్న. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, పారామిలిటరీ బలగాలు పోయి యూనివర్సిటీలో తిష్ట వేయాలి, లేదా వాళ్ళు చేసేటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలంటే యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటున్న స్కూళ్ళలో కాలేజీలో ఉన్న విద్యార్థులు దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఒకవేళ మన వాళ్ళందరూ కూడా ఈ దేశానికి సంబంధించిన పిల్లలు కాబట్టి సరైన మార్గంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యవస్థ అంతా కూడా మనం ఉండి పనిచేయాలి. వారు చేసేటువంటి పనికి మనం కూడా పోయి పర్లేదురా బాబు, నువ్వు 4 రాష్ట్రాలు మాత్రం స్వతంత్రం కావాలన్నావు, నాగాలాండు, కేరళ, లేకపోతే జమ్మూ కాశ్మీర్, ఇంకో 4 కలుపుకో, నువ్వు చేసింది ఏం పెద్ద తప్పు కాదు, జాతీయ జెండా నువ్వు కాలుతుంది అన్నావు, కొంచెం చించేయం పర్లేదు. అంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు ఎక్కడికైనా దిగజారితే ఈ దేశం మరొక విభజన వస్తుంది. కాబట్టి నేను గుర్తు చేసేది ఏంటంటే భారత ప్రభుత్వం వైఫల్యం చెందింటే ప్రజలు నిర్ణయిస్తారు, 2019 ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, పెద్ద దేశానికి నష్టమే లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, లేదా కమ్యూనిస్ట్ పార్టీ వస్తుంది, లేదా కొత్త రాజకీయ పార్టీ వస్తుంది, బీజేపీ ఇంటికి పోతుంది. ఈ దేశానికి సంబంధించినటువంటి అంశంలో మనం వ్యవహరించని తీరు కానీ వ్యవహార శైలిని కానీ ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. రైట్. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గారు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు. మల్లు రవి గారు, చర్చకు స్వాగతం. రవి గారు, ముఖ్యంగా ఈ జేఎన్యు వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది అనేది ముఖ్యమైన ఆరోపణ మీపై వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు పరిపాలించేటటువంటి పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఉంటే ఆ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినట్టు కానీ ఏదైనా పొరపాటు చేసినట్టు కానీ గమనించినట్టయితే అది ప్రతిపక్షాలు, దాంట్లో కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా దాని తరఫున మాట్లాడి ప్రజల ముందు పెట్టడమే మన ప్రజాస్వామ్య ప్రాథమిక లక్ష్యం. ఓకే, అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, దేశద్రోహం కానీ జాతివేతకత కానీ చేసేటటువంటి ఆలోచన కానీ చేసినటువంటి చరిత్ర కానీ లేదు. ఇక్కడ అఫ్జల్ గురు అనేటటువంటి వ్యక్తి, మన పార్లమెంట్ అనేది భారతదేశ ప్రజల యొక్క ప్రతినిధ్యం వహించేటటువంటి అత్యున్నతమైనటువంటి ఒక స్థానం, ప్రజలకు ఒక్కొక్కళ్ళకు ఒక ఎంపీ చొప్పున
543 మంది డైరెక్ట్గా ఎన్నిక అవుతారు. ఇతను నామినేషన్ చేసి మొత్తం 545 మంది కూర్చొని మాట్లాడుకునేటటువంటి పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురిని సపోర్ట్ చేయటం అనేది చాలా పెద్ద నేరంగా మేము భావిస్తున్నాం. వినాలి, చెప్పలేదు కదా. అదే సబ్జెక్టునే చెప్పడానికి ప్రశ్న వేసింది మీరు. మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? అఫ్జల్ గురిని సపోర్ట్ చేసి నేనేం చెప్తున్నాను అదే కదా. అదే అఫ్జల్ గురు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ముందు చెప్తున్నా దేశ ప్రజలకు తెలియాలని. ఇతను ఆ పార్లమెంట్ మీద దాడి చేసేదానికి వ్యూహరచన చేశాడనేటటువంటి ఆరోపణ మీద సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ ఇచ్చాడు. దాని తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉరితీత కార్యక్రమం కూడా చేశారు. మరి ఇవ్వాలెందుకు చెప్తారు? ఇదంతా ఏంటంటే అక్కడ పోయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎవరైనా జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినా అఫ్జల్ గురువుని సపోర్ట్ చేసినా దాన్ని మేము ఖండిస్తున్నాం. కానీ ఈ సమస్యని ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందంటే ఈ సమస్యను చూపించి అంటే ఇక్కడ దేశద్రోహం నేరం జరుగుతుంది, ఇక్కడ అందరూ దేశద్రోహులని విద్యార్థుల్ని యూనివర్సిటీనే వ్యతిరేకంగా చూపించి అక్కడ ఉన్నటువంటి వీసీ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీకు ముందు ఒక గ్రామంలో ఏదైనా సమస్య జరిగితే గ్రామ సర్పంచ్ కొంచెం దాన్ని మాట్లాడిన తర్వాత దాని సమస్యలు అయితే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వీసీ కానీ వీళ్ళు కూడా మాట్లాడకుండా పోలీసులకు రాసి వాళ్ళు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దేశద్రోహం జరుగుతుందని చెప్పి అంటే ఇదంతా ఒక పెద్ద ఫ్లేరప్ చేసి ఇదే ఒక చర్చలాగా జరిగిపోయింది. దాన్ని వాళ్ళని దేశద్రోహం ఎవరైనా స్లోగన్స్ ఇవ్వడం అనేది దీనికి చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి నువ్వు జమ్మూ కాశ్మీర్కి పోతే అక్కడ పీడీపీ పార్టీ అనేది ఒకటి ఉంది, ముక్తి మహమ్మద్ సయీద్ అనే ఆయన ఆ పార్టీకి ఉండి అసలు ఈ అఫ్జల్ గురువుని ఉరిదీయటమే తప్పు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తే అటువంటి పార్టీతో కలిసి మీరు అక్కడేమో మీరు పరిపాలన చేయడానికి బీజేపీ పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచేసింది. ఇప్పుడు రామ్ మాధవ్ అనేటటువంటి వ్యక్తి అక్కడ పోయి వాళ్ళతో చర్చలు చేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఇది అక్కడ వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా ఎవరుండగా ఆ జమ్మూ కాశ్మీర్లో ముక్తి మహమ్మద్ ఉండగానే అక్కడ ఒకటి జెండా పట్టుకొని పాకిస్తాన్ జెండా పెట్టుకొని అక్కడ ఊరేగింపులు 2-3 సార్లు చేశారు. దాన్ని ఏమి మాట్లాడకుండా ఇప్పుడు ఈ కాలేజీలో ఎవరు స్లోగన్ ఇచ్చారనే దాని మీద ఒక రాజకీయంగా రేపు వచ్చే పార్లమెంట్లో ఈ సమస్య మీద చర్చ జరగాలి. దీని మీద దేశం నడిపోరు. దేశంలో నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ టీడీపీ లేకపోతే బీజేపీ అందరు మన కాంగ్రెస్ అందరూ కూడా దేశభక్తి విషయంలో ఎవరు డిఫర్ కాలేదు. ఏ పార్టీ ఎప్పుడు కూడా కాకూడదు కూడా అదే కాకూడదు. అసలు ఎప్పుడు కావటం ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందంటే అందరం ఏకమైపోయి అందరు కూడా దానికి సపోర్ట్ చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ వారు జరిగేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి జనసంఘ్ కానీ లేకపోతే బీజేపీ కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ప్రభుత్వం చేసింది అందరు చేశారు. చైనా వారు జరిగితే సిపిఎం పార్టీ చైనాకు సపోర్ట్ చేసింది. ఇవన్నీ కూడా ఇవాళ రాజకీయంగా ఈ దేశంలో ఒక చర్చ రావాలా. ఆ చర్చ దేశద్రోహం దేశద్రోహం అని చెప్పాలా? దాని ద్వారా ఇది చేయాలా? ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? ఏం జరుగుతుంది ఈ యూనివర్సిటీలో? ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? విద్యార్థులు తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు కాదు కదా, కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు, అది కూడా జేఎన్యూ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఎవరైనా ఒక సమస్య జరిగితే దానికి పరిష్కారం ఎక్కడ ఉంటే ఎక్కడో అరిచి దీన్ని ఇంకో రకంగా చేయాలనేటటువంటి ఒక రాజకీయ దుమారం దేశం మొత్తంలో లేపి ఒకటే పూర్తి చేయని కంక్లూడ్ చేస్తాను. ఈ ఈ దేశద్రోహం కానీ జాతి వ్యతిరేకం కానీ వీటి గురించి ఒకసారి మీరు వెనక్కి పోయి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎంత అంటే అసలు ప్రాణం పోయినా పర్లేదు కానీ దేశ సమగ్రత దేశాన్ని గురించి మాత్రం వ్యతిరేకం చేయకూడదనే ఆలోచనతో పనిచేయటం వల్లనే వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వీళ్ళు కూడా దేశద్రోహం కానీ జాతి వ్యతిరేకతను కానీ ఆలోచన ఉండదు. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు స్వతంత్రం ఉంటాయని ఇప్పుడు దాకా తీసుకోండి. కానీ అక్కడ పోయినప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అన్ని ఇంగ్లీష్ తెలుగు అన్ని పేపర్లో రాశారు. ఆ భాగం చదవటంలా రెండో భాగం చదువుతున్నారు. అక్కడ ఎందుకు పోయారు? అక్కడ ఇల్లు కాలుతుంటే ఊళ్ళో ఉన్నోడు పోయి ఒక బిందె నీళ్లు పోయటం అనేది తప్పు కాదు. వాడు మన పార్టీ ఈడు పార్టీ ఆడు పార్టీ ఇల్లు కాలితే ఆ ఒక్క ఇంటితో ఆగదు. అది మొత్తం ఊరందరికీ ఇది ఇప్పుడంటే ఇండ్లు
కాలటం తగ్గిపోయింది కానీ చిన్నప్పుడు మాకు ఎక్కడైనా ఊరుగలితే ఊరు జేఎన్యూ లాంటి ఒక మంచి యూనివర్సిటీలో ఒక ప్రముఖమైన యూనివర్సిటీలో అటువంటి నినాదాలు రావడమే ఆక్షేపణీయం. ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిందే. మీరు కూడా ఖండిస్తున్నారు. అయితే ఇక్కడ అఫ్జల్ గురుకి సంబంధించి ఒక ఒక చర్చ జరిగే సందర్భంలో అఫ్జల్ గురుని వెనకేసుకొస్తూ కన్నయ్య లాంటి లీడర్లు మాట్లాడారు, కానీ కన్నయ్యను రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఎందుకు? ఇప్పుడు ఒక్క మాట చెప్తాను, ఇక్కడ కన్నయ్య లాంటి వ్యక్తి మాట్లాడా లేదనేది నిర్ణయం చేయమని మాత్రమే. విజువల్స్ ఉన్నాయి, లేదని చెప్పు. వీడియోలోనే లేడు మనిషి, ఎందుకు పోయాడు? రాహుల్ రవి గారు ఒక్క నిమిషం, మీరు రాహుల్ గాంధీ గారే చెప్పారు అంటున్నా. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు, మరి మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జాతీయ ఉపాధ్యక్షుడు చెప్పాడు. వింటారా నేను ఏం చెప్తున్నాను? ఇప్పటి వరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటి నేను తెలుసుకున్నంత వరకు, మీరు వీడియో తీయండి, దాంట్లో తప్పుంటే చేయండి. కన్నయ్య కాదు, కన్నయ్య తాత చెప్పినా ఇప్పుడు ఎమ్మటే చేసేయాల్సిందే. దేశం ద్రోహం కానీ జాతి వ్యతిరేకం కానీ దానికి వ్యతిరేకం లేదు. కానీ ఆ పేరు చెప్పి ఎంత పరిస్థితి తెచ్చారంటే, లాయర్స్ అంటే న్యాయం కోసం ఆర్గ్యుమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు అక్కడ కోర్టు ఆవరణలోనే వాళ్ళందరినీ పిలుచుకోవటం, దాని మీద వచ్చి కొట్టడం. అసలు ఈ దేశంలో చట్టం ఉందా? ఈ దేశంలో చట్టపరమైన పరిపాలన జరుగుతుందా? వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ ఏ రూల్ బై లా. రైట్ రైట్ రూల్ బై లా. ఇప్పుడు ఈ విషయంలో రూల్ బై లా, yes, లా సంబంధించి లా కాలేజ్ ప్రొఫెసర్ ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఒకసారి వినోద్ కుమార్ గారితో మాట్లాడతాం. వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఈ విషయంలో లీగల్ ప్రొసీడ్యూర్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కరెక్ట్ గా చేయాల్సిన రీతిలో చేయలేకపోయిందా గవర్నమెంట్ అనేది ఒక క్వశ్చన్. ముఖ్యంగా రవి గారు చెప్తున్నారు ఈ డీల్ చేసే విధానంలో లోపం ఉందని, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. ఏంటది అంటే, ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాజ్యాంగబద్ధంగానే పరిపాలన చేయాలి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇవాళ ప్రతి మనిషికి కొన్ని వ్యక్తుల తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది. అది దేశ ద్రోహం కిందకి వస్తుందా రాదా అనేది నువ్వు నేను నిర్ణయించాదు. ఎవరు నిర్ణయించాలి? చట్టం నిర్ణయించాలి. ఒకవేళ ఆయన మాట్లాడండి, ఎవరు మాట్లాడినా సరే, దాన్ని దేశద్రోహం వస్తుందా కాదా? ఖచ్చితంగా రాజకీయ పార్టీ నిర్ణయించదు దేశద్రోహమా కాదా అనేది. న్యాయ వ్యవస్థ మీద మనకు ఒక నమ్మకం ఉంది. మనమంతా సమిష్టిగా న్యాయ వ్యవస్థ నమ్మకం మీద పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థలో తేలుతుంది. కన్నయ్యను అరెస్ట్ చేశారు, ఆయన కాదా అవును అనేది. అసలు నిజంగా చెప్పాలంటే అది tehalka.com చాలా స్పష్టంగా చెప్పింది. ఏబీపీ స్టూడెంట్స్లే దేశద్రోహానికి వ్యతిరేకమైన స్లోగన్స్ ఇచ్చారని చెప్పేసి, వాళ్ళు ముసుగులు వేసుకుని వచ్చారని చెప్పేసి ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. అంత స్పష్టంగా tehalka.com పత్రిక ముందర పెట్టినప్పటికీ కూడా కన్నయ్యను అరెస్ట్ చేశారు అక్కడ దేశద్రోహంకు వ్యతిరేకంగా. నిజంగా కన్నయ్య వీడియో స్పీచెస్ కనుక మీరు చూస్తే, నేను రాజ్యాంగానికి లోబడిన వ్యక్తిని, ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కోర్టులు అంటే నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా కోర్టు తీర్పుకు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాను, నేను ఏ తప్పు చేసినా సరే నన్ను శిక్షించండి దేశద్రోహం కింద అని చెప్పాడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో మనము కోర్టులను నమ్ముకుందాం, కోర్టులు నమ్ముకుని చెప్పేసి కోర్టు ఏం చెప్తో చూద్దాం. మన కోర్టు అక్కడ కోర్టు పరిధిలోనే కోర్టు చట్టం చట్ట పరిధిలో జరిగే కార్యక్రమము, ఇవాళ చట్టాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాదులు దాడులు చేయడం అనేది చాలా అనాగరికం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, అనాగరిక వ్యవస్థ ఉందా? ఒక న్యాయస్థానంలో అంత దాడి అట్లాంటి దాడి జరగడము, ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం, ప్రపంచం ముందు మన పరువును ప్రతిష్టను దిగజార్చడం. ఇట్లాంటి పరిస్థితిని న్యాయ వ్యవస్థకు రావద్దు, లేదా రాజకీయ వ్యవస్థకు రావద్దు. నేనేమంటున్నానంటే, ఇవాళ ఒక పార్టీ దేశభక్తి శంకించడము, ఇంకో పార్టీకి దేశభక్తి ఉందనడం మాత్రం నేనైతే దాన్ని అంగీకరించాను. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి పార్టీ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశం నాదని భావిస్తాడు. ఖచ్చితంగా భావించాలి కూడా. ఎందుకంటే ప్రాథమిక విధులలో భాగంగాను ఈ దేశ జాతీయ పతాకాన్ని గౌరవించాలి, ఈ దేశంలో సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి, ఈ దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతినకుండాను దాన్ని కాపాడాలి. వీటన్నిటితో పాటు ఈ దేశంలో నేను సగర్వంగా బతికే స్థితి ఉందా అనేది కూడా ప్రతి పౌరుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది. ఈ నాకు నా హక్కులకు భంగం కలుగుతుందా? నన్ను సమానంగా చూస్తున్నారా ఈ దేశంలో? నాకు సమానమైన ఆర్థిక వనరులు కల్పిస్తున్నారా ఈ దేశంలో? నాకు ఈ ఎందుకు 1.5 ఇయర్ నుండి ఇక్కడ స్కాలర్షిప్ ఆగిపోయింది? రోహిత్ విషయంలో రోహిత్కు ఎందుకు రెస్టికేట్ అయ్యాడు? రోహిత్కు ఎందుకు చనిపోయాడు? ఇక అనే ప్రాథమిక అంశాల జోలికి వెళ్లకుండా ఇవాళ రోహిత్ విషయంలో రాహుల్ గాంధీ వచ్చిండా, మరొక నాయకుడు వచ్చిండా, మాట్లాడిండా అనేది సెకండరీ అంశం. అది ఇప్పుడు ప్రాథమిక అంశాల జోలికి వెళ్ళట్లేదు. సాయి గారు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడారు, కొత్త వింత వాదన ఒకటి బయటకు వచ్చింది. గారి వినోద్ కుమార్ వీరు కూడా వామపక్ష భావజాలం సంబంధించినటువంటి రాజకీయ పార్టీలతోటి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి, వీరు న్యాయ కోవిధులు,
నిజంగా ఏవీపీకి సంబంధించినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ఏవీపీలో ముసుగులో లేకపోతే బహిరంగంగానో లేకపోతే అబ్దుల్ గురు వేషంలో వచ్చే గల నినాదాలే ఇచ్చారనుకుందాం. వీరు చెప్పినట్టు ఢిల్లీలో సిపిఐ జాతీయ నేత రాజా గారి కూతురు దాంట్లో ఒక ముద్దాయి. ఢిల్లీలో ఏదైతే మేము దేశభక్తులు అని చెప్పుకొని ఈ దేశానికి సంబంధం లేనటువంటి మార్క్స్కు మావోయిన్ లేకపోతే లెనిన్ను లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు మేము ఆ వీరులు అని చెప్పి భుజాల మీద ఎగరేసుకొని తిరిగేటువంటి ఈ దేశంలో వామపక్ష మేధావులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఈ ప్రజాస్వామ్యం గురించి తెలీదా, కేసులు పెట్టేది తెలీదా, వీళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఈ మేమెవరు దీని మీద స్లోగన్స్ ఇవ్వలేదు, ఏబీఈపీలో స్లోగన్స్ ఇచ్చారు యూనివర్సిటీలు అని చెప్పి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు వచ్చి ఇవ్వచ్చు కదా. రెండు ఇంకొక విషయం చెప్పారు, కన్నయ్య అనేటువంటి వ్యక్తి ఉపన్యాసం చాలా జాతిభక్తితో ఇచ్చాడు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉందని చెప్పి చెప్పారు సోదరు వినోద్ కుమార్ గారు. కన్నయ్య మాట్లాడింది రెండో రోజు ఉపన్యాసం అది. ఈరోజు టీవీలో పత్రికల్లో కన్నయ్యది సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది ముందు రోజు జరిగినటువంటి సభలో ఆయనక ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఒక బ్యానర్ పెట్టుకొని కన్నయ్య ఉపన్యాసం ఇచ్చాడు. నేను ఏమంటానంటే మీరు రోహిత్ ఇన్సిడెంట్ కావచ్చు, లేదా యూనివర్సిటీలో ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా స్వేచ్ఛ పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో ఈ రకంగా దేశంలో మనం మాట్లాడేయచ్చు అనుకునేటట్లయితే అదే సందేశం మీరు ఇవ్వండి. ఈ దేశంలో మాకు ఈ దేశంలో స్వేచ్ఛ లేదు, ఈ దేశంలో మాకు సమానమైన స్కాలర్షిప్ రాలేదు, ఈ దేశంలో సమానంగా మమ్మల్ని ఎవరు చూడలేదు కాబట్టి మమ్మల్ని ఇంకో దేశంగా విభజించి చెప్పి అడగండి. దేశ ద్రోహులకు మద్దతు ఇస్తారా మరి మీరు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి సాయి గారు రాహుల్ గాంధీ లాంటి ఒక దేశ నాయకుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా బలైపోయింది. రాహుల్ గాంధీ గారి కుటుంబం బలైపోయింది, దేశం కోసం పనిచేసిన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి కుటుంబం అంతా కూడా బలైపోయింది, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు పోతారా? ఇది దేశానికి సంబంధించిన విషయం, ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య, కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య విరోధంగా మేము చూడట్లేదు. ఇది దేశానికి దేశ విద్రోహ శక్తులకు మధ్య జరుగుతున్న విరోధంగానే చూస్తున్నాం. దేశ విద్రోహ శక్తులు అసలు యూనివర్సిటీలోకి వచ్చి అటువంటి నినాదాలు ఎలా చేస్తాయి? చేసినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు ఎందుకు స్పందించలేదు? విశ్వవిద్యాలయంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వీటి గురించి మనం చర్చిస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థులు ఉన్నప్పుడే, ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఇటువంటి నినాదాలు వచ్చాయి. నినాదాలు వచ్చిన తర్వాత అది ఒక రాజకీయ మలుపు తీసుకుంటున్న పరిస్థితి. ఇదేదో కాంగ్రెస్ బీజేపీ మధ్య గొడవగా మారుతున్న పరిస్థితి, రాజకీయంగా మారుతున్న పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి? అసలు విశ్వవిద్యాలయాల్లో దేశం గురించి, దేశ భద్రత గురించి, తర్వాత దేశ ఖ్యాతి గురించి వాళ్ళు ఏదైనా ఆలోచించాలి. కానీ ఎవడో ఒక ఉగ్రవాది దేశంలో చొరబడి పార్లమెంట్ మీద దాడి చేశాడు అని చెప్పి కాంగ్రెసే అప్పుడు నిర్ధారణ చేసి ఉరిశిక్ష వేసింది. ఇప్పుడు బీజేపీ వచ్చి యాకూబ్ మెమన్ లాంటి వ్యక్తుల్ని ఉరితీసింది. అంటే వీళ్ళందరినీ ఈ ప్రభుత్వాలన్నీ కళ్ళు మూసుకుని ఉరితీసేసాయని ఈరోజు మళ్ళీ ఈ పార్టీలో వెళ్ళిపోయి కొట్టుకునేదానికి వీళ్ళందరూ తప్పు చేశారని ఒప్పుకుంటారా చెప్పండి? అసలు ఇప్పుడు బీజేపీ యాకూబ్ మెమన్ ఉరితీసింది, అది తప్పుని బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? అఫ్జల్ గురుని ఉరితీశారు కాంగ్రెస్ వాళ్ళు, అది ముమ్మాటికి మేము చేసింది తప్పని అంటారా వాళ్ళు? అది ఒకసారి ప్రూవ్ చేయమనండి. కాదు, వాళ్లే ఉరితీశారు అని అంటే దాన్ని 10 సంవత్సరాలు ఏంటి కొత్త పెళ్లి కొడుకుని ఇంట్లో పెట్టి పోషించినట్టు వాళ్ళకి పలావులు బిర్యానీలు అన్ని కూడా జైళ్ళల్లో మనం సరఫరా చేసి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి పెంచి పోషించి న్యాయ నిర్ధారణ పేరు మీద సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో నడి రోడ్లో 250 మందిని చంపేసినటువంటి కసబ్ లాంటి వాడికి 11 సంవత్సరాలు జైల్లో పెట్టి వాడిని పెద్ద కొత్త పెళ్లి కొడుకులాగా పోషించి వాడిని అంతలాగా చూసి వాడి మీద ఎందుకంటే న్యాయం పూర్తిగా విచారణ జరపాల్సిందే. సో కోర్టుకి ఒక చట్టం ఉంది ఏంటంటే ఒక అపరాధిని మనం ఏమాత్రం కూడా శిక్షించకూడదు, నిరపరాధిని శిక్షించకూడదు, అపరాధిని విడిచిపెట్టే 100 మంది అపరాధులైనా విడిచిపెట్టచ్చు కానీ ఒక నిరపరాధి శిక్షకు గురి కాకూడదు అనేటువంటిది ఒక పెద్ద విధానం ఉంది. ఆ విధానంతో అతని అపరాధ నిరపరాధాన్ని పేల్చడానికి 12 సంవత్సరాలు పట్టింది మన భారతదేశం కోర్టులకి. ఇంత కోర్టులు ఇవి చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క అనుమతులతోటి ఇవన్నీ జరిగాయి. ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో మళ్ళీ పార్టీలు ఎందుకంటే జోరపడటం చేసింది వీళ్ళే కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు, లేదా కాంగ్రెస్ లో అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసే ఉన్నారు అఫ్జల్ గురుని ఉరి తీసేటప్పుడు. కమ్యూనిస్ట్ పార్టీ యూపీ అందరూ కలిసి యూపీఏ గవర్నమెంట్ చేసింది.
మరి అందరూ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీలు ఎందుకు దీంట్లో జోరపడడం అంటున్నారు? వీళ్ళు ఇప్పుడు విద్యార్థులకు అలా వచ్చిందనుకోండి, అన్ని పార్టీలు వెళ్ళి బాబు మా సమయంలో అబ్జన్ గురిని ఉడి తీసాం, ఇదిగో దీనికి ఇదిగో విధానాలు ఇవి, ఇదిగో యాకూబ్ మెమ్మల్ని ఇలా ఉడి తీసాం, దీనికి విధానాలు ఇవి, ఎందుకు ఈ పార్టీలు చెప్పట్లేదు అంటే మళ్ళీ పార్టీల యొక్క ప్రయోజనాలే వాళ్ళు అక్కడ చూస్తున్నారు తప్ప అనిపిస్తుంది తప్ప వేరేం కనపడట్లేదు అక్కడ. ఇట్స్ ఆల్ పార్టీ మ్యానిపులేషన్, అంటే పార్టీల యొక్క మ్యానిపులేషన్, రాజకీయ పొలిటికల్ మ్యానిపులేషన్. దయచేసి పాలిటిక్స్ అనేటువంటిది ఎంత మనం విశ్వవిద్యాలయాల్లో తగ్గించుకునంటే ఈ రాజకీయ చొరబాటుతనాన్ని తగ్గించుకుని రాజకీయం ఉండొచ్చు, పొలిటికల్ సైన్స్ అక్కడ ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది విశ్వవిద్యాలయాల్లో, చక్కగా పాలిటిక్స్ గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ స్వామీజీ, ఒక నిమిషం, రవి గారు మాట్లాడుతున్నారు. రవి గారు, ఇంతకుముందు స్వామీజీ మాటలు విన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలోనే పార్లమెంట్ పై అటాక్ జరిగింది, అదే అఫ్జల్ గురును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉరి తీయడం జరిగింది. అంటే ఈ జుడిషియల్ సిస్టమ్ పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది, అయినప్పటికీ ఇప్పుడు అఫ్జల్ గురించే ఈ వివాదం అంతా మొదలైంది, అఫ్జల్ గురును ఉరి తీయడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు, విధానం కరెక్ట్ కాదని. అటువంటి అప్పుడు రాహుల్ గాంధీ అదే విద్యార్థులతో చెప్పొచ్చు కదా, ఇది కరెక్ట్ విధానంలోనే మేము చేశామని. అటువంటి విషయం అట్లాంటి ధోరణిలోకి వెళ్లకుండా బీజేపీ ఇలా చేస్తుంది అనడం ఏంటి? అంటే మీకు ముందు స్వామీజీకి నా నమస్కారం తెలియజేస్తూ వారు చెప్పేటటువంటి డిస్కోర్సెస్ అన్ని మేము వింటుంటాము, దాంట్లో గొప్పగా మాట్లాడతారనే ఒక భావం ఉంది. ఇక్కడ వారు కూడా ఇప్పుడు ఉన్న చరిత్రనే చెప్పారు, నేను కూడా చరిత్ర చెప్పాను. ఇంతకుముందు పార్లమెంటు మీద అఫ్జల్ గురు దాడికి వ్యూహరచన చేశాడని, దాన్ని బట్టి స్టేట్మెంట్ సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళని ఉరిదీశారని. దాని మీద ఇప్పుడు కాంట్రవర్సీ కానీ అవకాశం కానీ లేదు. ఎవడైతే తప్పు చేశాడో అటువంటి తప్పు చేసినటువంటి వాడిని అంటే స్వామిని వినయండి, మీరు ముందు స్వామిని మొత్తంగా వినయండి. స్వాములు అంటే ఏంటి? మంచిని గురించి మాట్లాడేవాళ్ళు, మన ఆధ్యాత్మికతను ప్రజలకు చేర్చేవాళ్ళు. ఇవాళ ఏం జరుగుతుంది ఆశ్రమాల్లో, లేకపోతే స్వాముల దగ్గర ఎంతమంది కోర్టుల్లో ఉన్నారు, ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరగాల? ఈ వ్యవస్థలో వచ్చినటువంటి అరాచక పరిస్థితులు ఆ యూనివర్సిటీలోకి, ఆశ్రమంలోకి, స్వాముల దగ్గర కూడా పడి అసలు ఉన్న వ్యవస్థని నాశనం చేస్తుంది. కానీ మన దేశంలో ఉన్న సంస్కృతి, మన ప్రజాస్వామ్యం, దానంతట అదే దాన్ని సరిచేసుకునేటటువంటి శక్తి ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం చట్ట ప్రకారం చేయాల్సిన పనులు ఎక్కడైనా చేయనప్పుడు వాళ్ళు పోయి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జాతి వ్యతిరేక, లేకపోతే మొత్తం దేశం మొత్తానికి వ్యతిరేకంగా జరిగేదానికి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది అనేటటువంటి ఒక చర్చని ఓపెన్ చేయడానికి పార్టీ చేస్తున్న సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, మీరు జమ్మూ కాశ్మీర్లో పిడిపి పార్టీ ముఖ్యమంత్రి స్వామీజీ మాట్లాడింది, స్వామీజీ వినకపోతే మళ్ళీ అబ్జల్ గురువు చేసింది ఉరిదీయటం తప్పు, అది అన్యాయం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే ఆయనతోనే బీజేపీ ప్రభుత్వం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్వామీజీయే నేను మల్లు రవినే, నేను రాజకీయ నాయకుడు, అది వద్దంటే అయ్యేది కాదు, వద్దంటే ఎక్కడైంది? స్వామీజీ మాట్లాడేటప్పుడు రాజకీయాలు వద్దన్నారు, నేను మాట్లాడేటప్పుడు. స్వామీజీ మాట్లాడండి ఒక్క నిమిషం. రవి గారు చాలా క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు చాలా చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. నా ఒక క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే, ఒక బాధ్యత స్వామీజీలని ఇప్పుడు ఈ ఆశ్రమాలు ఇలా జరుగుతున్నాయి, రాజకీయ నాయకులు వెళ్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, బ్రిటిషు వాళ్ళు పరిపాలించినటువంటి సమయంలో ఏ గుళ్ళు గోపురాలని మాత్రమే వాళ్ళు ఎండోమెంట్ అనేటువంటి ఒక యాక్ట్ పెట్టి వాళ్ళు మొత్తం వాళ్ళ కబ్జా చేసుకుని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులు ఆ కబ్జా కోరుతనంలోనే ఈ ఎండోమెంట్స్ లోనే మొత్తం గుడులు గోపురాలు ఆశ్రమాలు మఠాలన్నీ కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు మా ఆశ్రమం కూడా అందులో మగ్గుతుంది. ఎవడు పార్టీ పరిపాలిస్తుంటే వాడు వచ్చేస్తాడు, లోపలికి వచ్చేస్తాడు, ఎందుకంటే వాడి కంట్రోల్లో ఉంటుంది. అది కాదనలేము. ఇప్పుడు మా గోశాల ఉందనంటే మొన్న ఎవరో ఒక నాయకుడు వచ్చి దాని మీద ఏదో అటాక్ చేయమని చెప్పాడు, ఇది ఒకరు చేసేసారు. దానికి మళ్ళీ మేము పట్టుకుని వరే ఇది గోశాలరా బాబు, కళ్ళు తెరవంటరా, చూడండిరా ఇది గోవులు చచ్చిపోతానంటే నోరు మూశారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలే, మా మీద కాంగ్రెస్ వాళ్ళు దాడి చేయలేదు, బీజేపీ ఆయనే దాడి చేశాడు, బీజేపీ ఆయన దాడి చేశాడు, బీజేపీ మినిస్టర్ ఇప్పుడు అక్కడ ఉండేది. ఓకే, కాకినాడ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరున్నారంటే ఒక బీజేపీ మంత్రి అక్కడ మాణిక్యాలరావు గారే, ఆయన ఎండోమెంట్ మినిస్టర్ ఆయన. ఇప్పుడు మా గోశాల మీద దాడి చేయించారు, అప్పుడు ఏం చేయమంటారు? మా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు దాడి చేయలేదు. ఓకే, ఇప్పుడు ఈయన చేశాడు, మమ్మల్ని ఎవరికి చెప్పుకోమంటారు మా బాధ? వీళ్ళేమో మమ్మల్ని లాగుతున్నారు, కానీ ఇప్పుడు
అక్కడ ఇంకొక పార్టీ వచ్చి ఇంకో పార్టీ వచ్చి మాకు పార్టీలతో సంబంధం లేదు. యూనివర్సిటీల్లో జరిగేటప్పుడు ఎందుకు ఇటువంటి అరాచకమైనటువంటి శక్తులు అన్నింటివి ఇప్పుడు అక్కడ మీరు చూపిస్తున్నారు? అక్కడ ఎదురుకుండా అఫ్జల్ గురు ఉరిని ఖండించాలి అని, ఉరి శిక్షను ఎవరు ఖండించాలి? వీళ్ళు విద్యార్థులు ఖండిస్తున్నారు. దానికి మద్దతుగా ఎవరు వెళ్ళారు? ఆ రోజు కన్నయ్య కుమార్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారనేటువంటి రికార్డ్స్ అన్ని బయటికి చూసుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఎవరికి మద్దతుగా వెళ్ళారంటే అక్కడికి ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు భావ స్వేచ్ఛ ప్రకటన అనేటువంటిది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది హరించకూడదని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఒక టాపిక్ ఎవరు ఇచ్చారు? భావ ప్రకటన అంటే దేని మీద భావ ప్రకటన? అఫ్జల్ గురు మీద ఉరి శిక్ష మేము ఖండిస్తున్నామని విద్యార్థులు చెప్తే మనం అనౌన్స్ చేసి మీరు అలానే చెప్పండి అని ఇండియాలో అమెరికాలో మాట్లాడమని, అమెరికా సార్వభౌమాధిపత్యం ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం అది, ఈ రోజు పెద్ద దేశం అది, అమెరికాలో వెళ్ళి ఒక టెర్రరిస్ట్ కి అగెన్స్ట్ గా ఏదైతే వాళ్ళు ఉరి శిక్ష వేశారో లేకపోతే చంపారో, ఇప్పుడు ఒబామా ఏదైతే అక్కడ మనందరికీ తెలుసు బిన్ లాడెన్ ఏదైతే మనకు తీసుకొచ్చి అక్కడ పెద్ద ఒక గ్రౌండ్స్ పెట్టి అక్కడ తీసుకొచ్చి చంపి తీసినటువంటి విధానం ఉంటుంది ఏదైతే ఉందో, దాన్ని ఒక్క అమెరికాని ఖండించమని చెప్పండి అక్కడ, ఖండించారు. అది దేశభక్తి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు యూపీఏ ఉన్నప్పుడు చేసిందా, బీజేపీ ఉన్నప్పుడు చేసిందా, లేకపోతే కమ్యూనిస్ట్ పక్కన పెట్టండి, ఒక టెర్రరిస్ట్ ని ఉరి శిక్ష వేసినప్పుడు న్యాయస్థానాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ ఆలోచించుకుని ఒక ఆలోచన చేసి అమలు చేస్తారు. దేశభక్తి విషయంలో అమెరికా కంటే ఇండియా ఏమాత్రం తక్కువ కాదు. ఈ ముఖ్యమంశం పీడీపీ పార్టీ బీజేపీ విషయం వారు అడిగారు. ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు వరకు ముక్తి మహమ్మద్ సయ్యద్ పార్టీకి సంబంధించి అఫ్జల్ గురి ఉరి తీయడం తప్పు అని వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఉరి తీసిన సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో కొన్ని ప్రమాణాలు పాటించలేదు, వారి కుటుంబంతో కొన్ని మాట్లాడేటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి సందర్భాన్ని మాత్రం వారు గుర్తు చేశారు తప్ప దాని ఉరిని ఎప్పుడు కూడా పీడీపీ పార్టీ వ్యతిరేకించలేదు. ఒకటి రెండు, స్వామీజీ గారు మాట్లాడుతున్న సందర్భంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జాతీయ భావాలు, స్వామీజీలందరూ కూడా చెడ్డ వాళ్ళు, స్వామీజీలందరూ కేసుల్లో ఉన్నారని మాట్లాడే సందర్భం రవి గారు గుర్తు చేస్తారు. ఒక్కటే ఒకటి గుర్తు చేసుకోవాల్సింది గురించి మాట్లాడలే. ఒకటి రవి గారు, మీరు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలిసింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ కిస్సా ప్రభు పేరు మీద రోడ్లోకి వచ్చి మేము ముద్రలు పెట్టుకుంటామంటే సమర్థించారు. హజీబ్ అనేటువంటి దేశ ద్రోహులు స్వామీజీ చెప్పిన మాటలకి ఈ పార్టీల వ్యవహార శైలికి ఏంటి మీరు చూస్తున్న డిఫరెన్స్? ఒక నిమిషం, వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్వామీజీ చెప్పిన దానికి ఇప్పుడేమవుతున్నదంటే, నేను దేశభక్తుడిని కానీ నేను రాజకీయాలు చేస్తానంటే కుదరదు. ఎక్కడ దేశభక్తికి రాజకీయాలకి ఎక్కడ ఎండ్ చేయాలి? దీనికి ఏమిటంటే, ఇప్పుడు ఫస్ట్ ఏమిటంటే, నేను ఇందాకలే చెప్పినట్టుగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో యూనివర్సిటీలో జరిగింది, ఇంకోటేమో పటియాలా కోర్టులో జరిగింది. ఇప్పుడు ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏమన్నారంటే, పేట్రియాటిజం ఈజ్ మై ఇన్ మై బ్లడ్ అని. అది ఎవరు శంకించడం లేదు. రాహుల్ గాంధీ తండ్రి, రాహుల్ గాంధీ మా అమ్మగా, అందరూ ఏంటంటే బలి అయిపోయారు దానికి. బట్ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ ఏంటంటే, ఎవడైతే దేశద్రోహి ఉన్నాడో అఫ్జల్ గురు, అఫ్జల్ గురు దేశద్రోహి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయనకి అనుకూలంగా కొంతమంది ఎవడు అనేది క్వశ్చన్ కాదు. కన్నయ్య కుమార్ ఏమిటంటే స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమిటంటే, నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పూర్తిగా నమ్ముతున్నాను, దాంట్లో నాకేమీ ఇబ్బంది లేదన్నాడు. అయితే ఎవరు స్లోగన్స్ ఇచ్చారు? మీరు దాన్ని ఖండించాలి, కాంగ్రెస్ పార్టీ ఖండించాలి, ఖండించాలి. మీరు మాట్లాడడం, మేము మాట్లాడలేదు. మీరు చూసారు కదా,
రాహుల్ గాంధీ అంటే మీరు అట్లా చేస్తే స్వేచ్ఛ గురించి మాట్లాడారు. స్వేచ్ఛ వేరు, దేశ వ్యతిరేక నినాదాలు వేరు. ఇదేనండి ప్రాబ్లం, ఉండండి ఇదే ప్రాబ్లం. వీళ్ళు గోల్ పోస్ట్ షిఫ్టింగ్ చేస్తుంటారు. వీళ్ళేమో ఒక్కొక్క బాల్ ఏమో ఒక్కొక్క బాల్ లో వేస్తుంటారు. ఫస్ట్ ఏమో ఇప్పుడు ఏమంటే ఒకసారి ఏం చెప్తారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. దాని తర్వాత ఏంటో ప్రజా ఏది నేషనలిజం అంటారు. దాని తర్వాత బీజేపీ ఏమిటంటే అందరు నోరు నొక్కేస్తున్నది అంటారు. దాని తర్వాత కోర్టులకు వచ్చేసరికి ఇంకో భాష మాట్లాడతారు. వీళ్ళకి ఏంటంటే ఒక ఇది లేదు. అసలు ఫస్ట్ థింగ్ చెప్పమానండి, అక్కడ ఇచ్చిన నినాదాలు కరెక్టా కాదని. ఇప్పటిదాకా కాంగ్రెస్ మాట్లాడిందా? మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు మాట్లాడారు. లేదు లేదు లేదు, ప్లీజ్ ప్లీజ్, మీరు ఆగండి. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. విశ్లేషకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటకు మీరు ఆన్సర్ చెప్పండి. జస్ట్ ఆన్సర్ చెప్పండి. ఆయన మాట భక్తిని ఎవరు శంకించలేదు. దాంట్లో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను. అంటే ఒకటే మాట, నేను ఒక్కటే మాట చెప్తాను. రాజకీయ నాయకుడికి దేశభక్తికి తేడా ఉంది అని మన సార్ చెప్పేదాన్ని నేను రాజకీయ నాయకుడు కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ లాయర్ కానీ సామాన్యుడు కానీ అందరూ దేశభక్తి విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉండాలి. ఆయనకి ఎగ్జంప్షన్ ఉండదు. రాజకీయ నాయకుడు కానీ ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే అపోజిషన్ లీడర్ ఎవరికి ఉండదు. వారికి ముందు దాన్ని క్లారిటిఫై చేయమనండి. అఫ్జల్ గురుని ఉరి తీయడానికి లేదా జ్యుడిషియల్ ఒక సిస్టమ్ అనేది మనకు ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ రైట్, దాన్ని నమ్ముతున్నాం కదా మనం. జ్యుడిషియల్ సిస్టమ్ ద్వారా అఫ్జల్ గురుని ఉరి తీశారు అంతే కదా. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాభం అయితే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అయితే కాదు కదా, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న. నా మాట విన తర్వాత యూపీఏ ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రతి ఏ క్రెడిట్ వచ్చినా సరే, ఒక క్రెడిట్ వచ్చిందంటే ఒక పార్టీకి అన్వయించుకోవడము, ఏదైనా వేరే విషయం జరిగిందంటే ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పడము. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇది ప్రభుత్వంగా భావించాలి కదా బీజేపీని. ఇప్పుడు ఇప్పుడు జేఎన్యూ వివాదానికి సంబంధించి ఏదైతే విషయం జరుగుతుందో, అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, దేశద్రోహం కేసులు పెట్టడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశంగా మనం ఎందుకు చూడట్లేదు? ఇది బీజేపీ అనే ఒక యాంగిల్లోకి ఎందుకు వెళ్తున్నాం? ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ గా మనం చూడాలి. దేశానికి సంబంధించిన విషయం ఎందుకు జరుగుతుందంటే, తమరు పెద్దలు కాబట్టి మీరు ఒక్క విషయాన్ని చెప్పారు బాగుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు గొడవ చేసుకుంటుంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లెటర్స్ రాసి ఆ ఇష్యూని ఎక్స్ప్లాయిట్ చేసి ఒక దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా పోయింది. మీరు ఆపాల, మీరు ఆపకపోతే మీ అసహనానికి అంటే, ఇవాళ రాజకీయాలు అనేటటువంటిది మన ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. ఒకడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటారు. బీజేపీ ఏంటి, మధ్యలో ఎందుకు ట్యాగ్ పెట్టారు? ఎవడైనా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఏమంటున్నారంటే, రాజకీయాలు తప్పు లేదు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే
మల్లూరు రవి గారిని నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. వారు పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తికి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి 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 చెప్పండి. రాహుల్ గాంధీ గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు, ఏమి దేశ ద్రోహులు ఎవరైనా సరే మేము దాన్ని క్షమించే ప్రసక్తి లేదు, వాళ్ళు ఎవరైనా సరే అవకరించండి. అవును అదే చెప్తున్నారు మీరు. సాయి గారు మళ్ళీ రవి గారిని అడిగారు ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ప్రకటన ఇచ్చారు ఏమని, రాష్ట్రపతి దగ్గరికి పోయి ఎవరైనా సరే ఒక్క నిమిషం రవి గారు అవును ఒక నిమిషం అవును ఈ దేశానికి వ్యతిరేకంగా రవి సాయి గారు రవి గారు చెప్పండి రవి గారిని చెప్పమనండి రవి గారు ఒక ప్రశ్న సమాధానం చెప్పాలి నాకు. రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతిని కలిసి ఈ దేశం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా క్షమించే ప్రసక్తి లేదని చెప్పారు. మీరు దేశ ద్రోహులకు మద్దతుగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఎందుకు రాహుల్ గాంధీ గారు పోయినారు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో అసహనాలు అన్ని స్థాయిల్లో పెరిగిపోయి చివరికి యూనివర్సిటీల్లో గొడవ జరుగుతుంది. ఆ గొడవను ఆపు చేయడానికి పోవలసిన బాధ్యత వీళ్ళ దగ్గర ఉంది. ఇది ఇంతటితోనే ఆగిపోవాలా? దీని మీద ఎవరైనా తప్పు చేస్తే చర్య తీసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జేఎన్యూకి వెళ్లారు, లేదా దాని గురించి మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ గవర్నమెంట్ లేదా వాళ్ళ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారనే ఒక విమర్శన చేస్తున్నారు. కానీ ఒకసారి కూడా అఫ్జల్ గురును ఉరి తీయడం సమంజసమే. అది అఫ్జల్ గురును ఉరి తీయడానికి సంబంధించి వివాదం మొదలైంది. ఆ వివాదం సద్దుమణిగే దిశగా ఎందుకు ప్రయత్నించట్లేదు? అటువంటి ప్రకటనలు ఎందుకు స్పష్టంగా చేయట్లేదు? ఇలా రాజకీయ ప్రయోజనాలు అవసరం అండి, దేశ ప్రయోజనాలు. అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎవరైనా సరే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ తేడా లేదు, ఎవరైనా సరే రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ దేశము మనది, ఈ దేశ భద్రత మనది, ఈ దేశ రక్షణ మనది అనే ప్రతి పౌరుడు రాజకీయాలకు అతీతంగా నేరస్తుని నేరస్తునిగానే చూడాలి. ఆ ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వాళ్ళకి సమానమైన శిక్ష పడాలి. అవి జరగట్లేదు ఈ దేశంలో. అందుకే పీడీపీ న్యాయ సమీక్ష సరిగా జరగలేదనేది వాళ్ళ యొక్క వాదన. పీడీపీ కూడా ఏమన్నది, అఫ్జల్ గురు విషయంలో శిక్షించేటప్పుడు ఆయనకు కొన్ని న్యాయ నిబంధనలు పాటించలేదనే మాత్రమే ఆరోపణ చేసింది. సో నేను కూడా అదేమంటున్నానంటే ఎవరిని శిక్షించినా సరే ఇవాళ మైనార్టీ అయినంత మాత్రాన ఆయన ఉగ్రవాది కాదు, లేదా దళితుడైనంత మాత్రాన ఆయన నక్సలైట్ కాదు. కాబట్టి ఇవాళ ఎవరు నక్సలైట్, ఎవరు ఉగ్రవాది, ఎవరు ఈ దేశానికి ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు, ఇవాళ మీరు తీసుకున్న పాలసీలన్నీ విదేశాలు కాదండి, యూపీఐ అయినా ఎన్డీఐ అయినా ఒక్క ప్రశ్న ఇస్తున్నా నేను. ఇవాళ మొత్తం దేశం సంబంధించిన ఎఫ్డిఐలు ఫారెన్ ఇన్వెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వెల్కమ్ చేసేసి మొత్తం ఈ దేశంలో ఉన్న సంపదనంతా విదేశాలకు దాసం చేసేసి పేదవాడిని పేదవానిగా వస్తున్న మీ పాలసీలు దేశద్రోహం కాదా? దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు, ఇలా మీకు ఆ నైతికత ఉందా అంటున్నా నేను ఈ సందర్భంగా. ఇది చాలా విషయాలు దాటేసి ఇదేంటి సెడిషన్ కాదా అనేది చెప్పాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏమో సెడిషన్ అంటున్నారు, ఇప్పుడేమో కనయ్య కుమార్ బెయిల్ ఇస్తామంటున్నారు. దాని తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్వామీజీతో మాట్లాడాలి. మూడు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, రవి గారు అన్నటువంటి దానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇందిరాగాంధీ గారిని పూర్తిగా గైడ్ చేసింది కూడా ఒక స్వామీజీ, అప్పుడు ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒక ఆయన ఉండేవారు. చంద్రస్వామి కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఆయన మద్దతు పలికినటువంటి స్వామిగా అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు స్వరూపానంద స్వామి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. ఎక్కడ బద్రీనాథ్లో ఉన్నటువంటి స్వామి ఆయన చేస్తున్నారనేటువంటి ఒక వాదం కూడా ఉంది. ఇక్కడ స్వామీజీల్లో బీజేపీ కాంగ్రెస్ అనేటువంటి దయచేసి పీఠాలు కానీ మంచి అధ్యయనం చేసి సుశిక్షితులైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎవరికి కూడా పార్టీలతో సంబంధం ఉండదండి. ఇప్పుడు దేశ రక్షణ విషయంలో మొట్టమొదట ఈ మరక ఏంటంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అఫ్జల్ గురిని ఉరి తీసింది న్యాయం, అది ఆ రోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం. 100% మేము ఉరి తీసాం, ఆయన దేశద్రోహి, పార్లమెంట్ మీద అటాక్ చేశారు. తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటారా, ఎవరి గురించి అంటే భారతదేశంలో ఇప్పుడు సపోజ్ ఎవరినో ఒకళ్ళని కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేశారు, బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారు,
ఇంకొక సివిలియన్ అరెస్ట్ చేశారనుకోండి, వేలాది మంది దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే, ఒక దేశద్రోహిని అరెస్ట్ చేసినప్పుడు ఉరిశిక్ష వేసినప్పుడు దాని మీద భావ ప్రకటన చేయాలనేటువంటి మాట మాట్లాడడానికి లేదు. అలాగనే మూడో క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఈరోజు అరుంధతి రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆవిడ ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు లోబడి చక్కగా ఇదవుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆవిడ ఏం చేసిందనంటే ఓపెన్ గా కాశ్మీర్ ని పాకిస్తాన్కి ఇచ్చేయాలని చెప్పేసి, ఆవిడ కాశ్మీర్ని ఇచ్చేయాలని చెప్పేసి. అది కరెక్ట్ అంటారా? ఈరోజు అందరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అరుంధతి రాయ్ గారు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారు, కాశ్మీర్ ని ఆజాద్ కరో, కాశ్మీర్ కు ఆజాద్ కరో, పాకిస్తాన్ కు వద్దేదో అని చెప్పేసి ఆవిడ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఇచ్చేద్దామా? ఈరోజు రేపు హైదరాబాద్ ఇచ్చేయమంటారు పాకిస్తాన్ కి, ఇక్కడంతా కూడా ఎక్కువ ఇది ప్రభావం ఉంది, పాకిస్తాన్ యొక్క ప్రభావం బాగా ఉందని ఇచ్చేయమంటారు, ఇచ్చేస్తారా? ఏ దేశాన్ని ఏ రాష్ట్రాన్ని పెడితే ఆ రాష్ట్రాన్ని దేశాలకి మనం ఇప్పుడు దేశ సంపదని తాకట్టు పెడుతున్నారని మనందరం బాధపడుతున్నాం. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా, ఒక ఆయన బ్రేకింగ్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు ఆయన, అంటే కొన్ని కొన్ని సంవత్సరాల్లో ఈ దేశం ముక్కలవ్వబోతుంది, మిగతా దేశాల చేతిలో, బంగ్లాదేశ్ చేతికి కొంత, మన దేశం నుంచి విడిపోయేటువంటి ముక్కలకి మన దేశం కొన్ని ముక్కలైపోయి వాళ్ళకి అంకితం అయిపోయే పరిస్థితి తయారైపోతున్నటువంటి పెద్ద దుస్థితి వస్తుంది. ఇలా మాటలు ఏంటంటే, ఇప్పుడు ఈ దేశంలో ఉంటూ కాశ్మీర్ ని తీసుకెళ్ళంటే మనకు తలకాయ అనమాట, తలకాయ నరికేసి పాకిస్తాన్ చేతిలో పెట్టేనని అంటున్నారు. ఇది అవసరం అంటారా? ఇటువంటి మాటల మీద నిజంగా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో ఏం చెప్పాలంటే, ఇవన్నీ పక్కన పెట్టే రాజకీయాలకు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి, మోడీ గారు లాంటి వ్యక్తి, లేదా కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఈరోజు ఎవరైతే పెద్ద తలకాయగా ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి దేశ ద్రోహులు ఎవరైనా సరే, ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా సుప్రీంకోర్టు ఉరి వేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయా ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలతో సంబంధం లేదు, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయము, ప్రభుత్వాలు దాన్ని కూడా బేరేజ్ వేస్తుంది. ఇందాక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి, వన్స్ ఒకసారి డెమోక్రటికల్ వ్యూలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, రెండూ ఉంటాయి. అది ఉంటేనే ప్రభుత్వం అవుతుంది, రెండు పక్షాలు ఉంటేనే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఉన్న తర్వాత బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం కాదండి అది. ఒకసారి ప్రభుత్వం ఉన్న అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. సపోజ్ ప్రతిపక్షమే లేకుండా ఎవరో ఒక పార్టీ టోటల్ స్వీప్ చేసి 540 వచ్చేసింది అనుకోండి, అయినా కూడా ఇంకొక పార్టీ వాళ్ళు ఎవరైనా సరే దేశానికి అంతర్గతమైనటువంటి అంశాల మీద ఒక ఉద్యమం చేయడానికి హక్కు ఉంది ఎవరికైనా సరే, అందులో ఏం అనుమానం లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు భావ ప్రకటన స్వేచ్ఛ అనడంలో తప్పు పట్టట్లేదు, అది భారతదేశీయులకి మాత్రమే వర్తిస్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదికి వాడిని ఉరి తీసిన తర్వాత వాడి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడేవారు? భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనంటే సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు తప్పు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి తీర్పు తప్పని ఇప్పుడు నేను మాట్లాడింది నేనే ఖండించుకుంటున్నాను అన్నట్టు అయిపోతుంది. అటువంటివి చేయకుండా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వాళ్ళు ఇప్పుడు మల్లురేవు గారు చాలా మంచి, ఆయన మీద ఆయన చూడండి, చక్కగా చదువుకుంటున్నారు, అధ్యయనం చేస్తున్నారు, ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాలంటే, అయ్యా మహానుభావ, మనం ఇటువంటి విషయాలు ఇలా మాట్లాడకూడదు, అఫ్జల్ గురిని ఉరి తీసింది మనమే, కాబట్టి మనం దానికి స్టాండ్ కి నిలబడాలనేటువంటి అంశం మీద ఇటువంటి వాళ్ళు స్పష్టంగా సంకేతాలు ఇవ్వాలి, స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్న అనుమానం ఏంటంటే, భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం లోబడి మన పౌరులందరం ఉన్నాం. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు ఒక సమావేశం పెట్టి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో కొంతమంది విద్యార్థులు దాన్ని వ్యతిరేకించారు. విద్యార్థుల మధ్య సమస్య జరిగింది. సభ ఎందుకు పెట్టారు? అఫ్జల్ గురు యొక్క ఉరిదీసిన రోజు ఏదైతే 9వ తేదీ ఏదైతే ఉందో ఫిబ్రవరి, దానికి ఆ రోజును ఆసరాగా చేసుకొని సభ పెట్టారు. దాంట్లో కన్నయ్య అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు యూనివర్సిటీకి సంబంధించి, ఏఐఎస్ఎఫ్కి సంబంధించిన, సిపిఐ జాతీయ పార్టీకి సంబంధించిన ఒక విద్యార్థి నాయకుడు వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడిన సందర్భంలో గొడవ జరిగింది. నువ్వు దేశానికి వ్యతిరేకంగా పెట్టిన సభలో నువ్వు మాట్లాడద్దు అన్నారు. అతను కూడా మాట్లాడాడు. దీని మీద ఒక వీడియోలు బయటకు వచ్చినాయి. రెండో అంశం, దీనికి వ్యతిరేకంగా పెట్టిన సభకు సంబంధించిన అంశంలో గొడవ జరిగితే విద్యార్థుల మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, లేదా ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి నాయకులకు సంబంధించిన అరెస్టు జరిగింది. అరెస్ట్ జరిగిన సందర్భంలో కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళారు. ఒక్క నిమిషం సాయి గారు, ఒక్క నిమిషం, అక్కడ ఏమి సభ పెట్టారు, ఆ సభలో ఏం మాట్లాడారు, ఎవరి కోసం సభ పెట్టారు అనేటువంటి విషయాన్ని కూడా మనం వెళ్ళి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు మాట్లాడాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారు కానీ, సిపిఐ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కోనా మేధావులు కానీ, వెళ్ళి మీరు మద్దతు ఇచ్చినటువంటి మద్దతుదారులు ఎవరు అంటే, ఈ దేశ వ్యతిరేక శక్తులు, ఈ దేశం మీద దాడి చేసినటువంటి వాళ్ళు, ఈ పార్లమెంటు మీద దాడి చేసినటువంటి వాళ్ళు, ఈ దేశంలో అమాయకులు 300 మందిని చంపినటువంటి వాళ్ళను ఈ భారత రాజ్యాంగం చట్టాలకు అనుగుణంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా
చట్టపరంగా శిక్షించినటువంటి వ్యక్తులు ఈ దేశ ద్రోహులకు మద్దతుగా సభ పెడితే ఆ మద్దతుదారులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళు మీరు దేశభక్తుల దేశ ద్రోహుల మీరే తెలుసుకోండి. విష్ణువర్ధన్ గారు ఎవరు దేశ ద్రోహులు అనేది నిర్ణయించడంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎవరు దేశ ద్రోహులు అనేది కాదు ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే స్వామి గారు చెప్పిందని ఒక మాట అడుగుతాను. ఒక మాట చెప్పాడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలని. ప్రెస్ మీట్ పెట్టే నిన్ననే స్వామీజీ గారు చూడలేదనుకుంటా రాహుల్ విలేకరులతో మాట్లాడారని. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠినంగా శిక్షించాల్సిందేనని మళ్ళీ నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఆయనకి వివరించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవడు మాట్లాడినారు ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ కన్నయ్య కానీ లేకపోతే ఆయన తాత కానీ ఎవరైనా కానీ నోబడీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ది కంట్రీ. నా దగ్గర రెండు పార్టీలకు సంబంధించి ఎవరికి వారికి క్లారిటీ అయితే ఉంది. ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఎందుకు రాహుల్ గాంధీ వచ్చారనేది బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. రాహుల్ గాంధీ వెళ్ళడానికి కారణం సపరేషన్ జరుగుతుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట. ముఖ్యంగా విద్యార్థుల్ని బేస్ చేసుకొని ఇప్పుడు లైక్ ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టుగా అరుంధతి రాయ్ ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా కాశ్మీర్ని ఆజాదీ చేయండి అని చెప్తున్న పరిస్థితి. అంటే ఈ విద్యార్థుల్ని బేస్ చేసుకొని అనేక శక్తులు అనేక విషయాలు అనేక దేశానికి సంబంధించి ముఖ్యంగా కాశ్మీర్ లాంటి అంశాన్ని కావచ్చు ఒక సున్నితమైన అంశాల్ని దేశాన్ని విచ్ఛిన్నం చేసే అంశాల్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఈ జేఎన్యులో సప్రెషన్ అనే మాటను పెట్టుకొని అనేక విద్రోహ శక్తులు కూడా చెలరేగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది ఇది దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ఎక్కడో అక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే నిన్న మనం ఢిల్లీ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. స్వామివారు చెప్పింది అరుంధతి రాయ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అది కనుక చాలా చిన్న ఎగ్జాంపుల్. నిన్న జాదవ్పూర్ యూనివర్సిటీలోనే నిన్న మొన్న బాగా గొడవలు జరిగాయి. అక్కడ ప్రొసెషన్స్ తీశారు కొన్ని. ఈ డిఎస్ఓ అనేది డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, అది నక్సలైట్ కాకపోయినా ప్రో మావిస్ట్ ఆర్గనైజేషన్. అది వాళ్ళు అక్కడ నినాదాలు ఏమి ఇచ్చారంటే నాగాల్యాండ్ దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ నేను అనుకున్న కేరళ కూడా భారతదేశం నుంచి వేరే సెపరేట్ దేశం కావాలి. నేను ఇక్కడ ఏమంటానంటే అక్కడ ఇంత జరిగినా కూడా అక్కడ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇదేమిటంటే దీనికి ఎక్కడొక్కడ రాజకీయ పార్టీలు ఏమిటంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏమిటి. ఇంకోటి చాలా ప్రమాదకరమైన నిన్న ఒకటి ఇది జరిగి పరిణామం జరిగింది. పాకిస్తాన్ నుంచి నిన్న పాకిస్తాన్ అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ అఫ్జల్ గురు హ్యాంగింగ్ తప్పు అనేది ఇండియన్ ఇంటర్నల్ అఫేర్స్లో ఆయన ఇంటర్ఫీర్ అవుతున్నాడు. దాని తర్వాత ఏంటంటే ఇండియా ఇది ఏంటంటే ఈ ఉద్యమాన్ని సప్రెస్ చేయడం అనేది తప్పు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎటో దారిపోతుంది. ఇప్పటికైనా ఈ వేడులు తగ్గించి రాజకీయాలు పక్కన పెట్టి మనం మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే మనకి బడ్జెట్ వారి భావజాలాలకు అతీతంగా అందరూ ఏకమవ్వాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఆసనమైంది అనిపిస్తోంది. చివరికి ఒక్క మాటతో వినోద్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. లీగల్ సిస్టమ్ దాని పని అది చేస్తోంది. లీగల్ సిస్టమ్ గురించి కూడా జ్యుడిషియల్ కిల్లింగ్ అనే మాట మాట్లాడుతున్న పరిస్థితి. మనం లెజిస్లేచర్ని ఎందుకు గౌరవించట్లేదు, లీగల్ సిస్టమ్ని ఎందుకు గౌరవించట్లేదు, ఇది గౌరవించే స్థితి రావాలంటే ఏం చేయాలి? ఒకే మాటలు చెప్పండి. ఒక మాట ఇలా చెప్పాలంటే తీర్పులు అనేటివి బయాసులుగా ఉంటున్నాయి. వల దళితునికి ఒక న్యాయము కాదు, మైనార్టీకి ఒక న్యాయం ఉండకూడదు. ఈ దేశంలో నేరస్తుని నేరస్తునిగా చూసి ఆ నేరకు ఆధారంగా శిక్ష వేయాలి. అది జరగట్లేదు న్యాయ వ్యవస్థలో. అందుకే ఇవాళ ఇట్లాంటి చర్చలన్నీ మొదలవుతున్నాయి. కాబట్టి ఇలా స్పష్టంగా వాళ్ళు ఏమంటున్నారు, అబ్జర్వర్ విషయంలో న్యాయ ప్రమాణాలు పాటించలేదు అనే దాన్ని సమీక్ష చేయండి, ఆ అంశం మీద చర్చ పెట్టండి. తప్పేముందండి, ఇప్పుడు ఒక నేరస్తును ఒక అమాయకుడు శిక్ష పడద్దని చెప్పేసి నేను ఏమంటున్నానంటే నేను ఒకటే అంటున్నా మిత్రులారు, ఒకటి ఇవాళ ఒక మాట పెట్టి రాజులాగా పెంచి పోషించి కసపును ఉరి చేద్దాం. ఇప్పుడు కసపు సమీక్షించాలండి. రోహిత్ మరణించిన తర్వాత ఇక్కడ సమీక్షలకు సంబంధించిన చర్చ కంటే కూడా దేశానికి దేశ వ్యతిరేక శక్తులకి మధ్య జరుగుతున్న ఒక యుద్ధాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ వినోద్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చర్చ విష్ణువర్ధన్ గారు అండ్ రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, వినోద్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు అండ్ నగేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చర్చలో పాల్గొనందుకు. స్వామి పరిపూర్ణానంద గారు కూడా చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా దేశానికి దేశ విచ్ఛిన్న శక్తులకి మధ్య జరుగుతున్న ఒక పరిణామాల్ని చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేసిన సమయం ఆసనమైంది. ఖచ్చితంగా యూనివర్సిటీల్లో ఇటువంటి శక్తులు ఎందుకు వస్తున్నాయి, వారిని అడ్డుకోవడానికి పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవ్వాల్సిన సమయం మాత్రం ఆసనమైంది. ఇది వాళ్ళ డిస్కషన్. భారత్ టుడే చూస్తూనే ఉండండి. దేశం కోసం, ధర్మం కోసం.